రెసిపీ టేబుల్కు స్వాగతం. ఈరోజు పల్లెటూరి చికెన్ వేపుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. కావలసిన పదార్థాలు: చికెన్ 1/2 కేజీ, ఉల్లిపాయలు 4, పచ్చిమిరపకాయలు 5, ఉప్పు రుచికి సరిపడినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్, పసుపు 1/4 టేబుల్ స్పూన్, కారం 3 టేబుల్ స్పూన్స్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర 1 చిన్న కట్ట, నూనె 4 టేబుల్ స్పూన్స్. ఫ్రై ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక బాండీలో ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత శుభ్రంగా కడిగి ఉంచుకున్న చికెన్ ముక్కలను వేసుకోవాలి. చికెన్ ముక్కలు మరీ పెద్దవిగా కాకుండా మీడియంగా ఉండేటట్లుగా చూసుకోండి. ఒకసారి గరిటెతో నూనెలో బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని 1-5 నిమిషాల పాటు వేపుకోవాలి. మూత తీసి తగినంత ఉప్పు వేసుకుని కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. చికెన్లో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోయే వరకు మళ్ళీ మూత పెట్టి మగ్గనివ్వాలి. ఒకసారి గరిటెతో బాగా కలుపుకున్నాక మూత పెట్టి మరొక 5 నిమిషాల పాటు ఉన్న తర్వాత మూత తీసి ఒకసారి గరిటెతో బాగా కలుపుకొని సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు వేసుకుని గరిటెతో బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టాలి. మూత తీస్తే ఉల్లిపాయ బాగా మగ్గింది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు 2 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత కారపొడిని కూడా వేసుకోవాలి. ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసాము, కారం ఎక్కువగా కావాల్సిన వారు ఎక్కువగా వేసుకోండి. అలా అయితే స్పైసీగా చాలా టేస్టీగా ఉంటుంది. తగినంత కారం వేసుకుని గరిటెతో బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి ముద్ద, కారం చికెన్కి బాగా పట్టేలాక వేసుకున్న తర్వాత గరం మసాలా పొడిని కూడా వేసి మరొక 2 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు తరిగిన కొత్తిమీరను వేసుకొని గార్నిష్ చేసుకోవాలి. కావాలంటే ధనియాల పొడి, జీలకర్ర పొడి కూడా వేసుకోవచ్చు. కొత్తిమీర, పుదీనా వేసుకొని ఒకసారి గరిటెతో బాగా కలుపుకున్న తర్వాత వేడివేడి రైస్తో సర్వ్ చేసుకోండి. చూసారు కదా, సింపుల్గా చికెన్ ఫ్రైని ఈజీగా స్పైసీగా ఎలా తయారు చేయాలో. వేడివేడి అన్నంతో కానీ, చపాతీతో కానీ చికెన్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. మరిన్ని రుచుల కోసం రెసిపీ టేబుల్ను సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.